ప్రొబబిలిటీ గాని పెరుగుతదన్న పాయింట్ ఆయన టచ్ చేశారు. అయితే నేను అనేది ఇప్పుడు ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పాదయాత్రకు ఒకసారి వెనక్కి వెళ్దాం. ఆ రోజు ఆయన పాదయాత్రలో మొత్తం ఏపీ అంతా నడిచినప్పుడు చిన్న పూరుగుడిసెలో కూడా వెళ్ళి భోజనం చేశారు. ఆ విజువల్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, మీకు గుర్తుండే ఉంటుంది. అసలు అవ్వాతాతలు వాళ్ళు అసలు తినిపించారు, వాళ్ళు ఆ పెట్టిన ఆ కంచం ఆకో ఏదైనా తిన్నారు అక్కడికి వెళ్ళి. ఆ స్థాయి నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలేసు తిరుగుతున్నారు ఆయన. సరే అది మరి నటించారా లేకపోతే జీవించారా లేకపోతే నమ్మించారా, పదాలు మీకు నచ్చినవి పెట్టుకోండి, నేనేం అనట్లేదు ఆపాదించట్లేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ను చూశారు. వాళ్ళ కంచాల్లో తిన్నారు, వాళ్ళు ముద్దులే ఆడారు, ఇప్పుడు వచ్చి పరదాలు వేసుకుని తిరుగుతున్నారు. అసలు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటిది ఇప్పుడు మీరు కూడా తిరుగుతున్నప్పుడు రేపొద్దున నిజంగా ప్రజలు ఇది ఇస్తే మేము అలా చెయ్యము అన్నది కదా వారు రైజ్ చేసిన పాయింట్. దాన్ని మీరు ఎలా చెప్పుకుంటారు, ఎలా చేస్తారు? అది కూడా కదా అసలు క్రెడిబిలిటీ అంటే. వారి క్రెడిబిలిటీ చూసారు జగన్ గారిది. నేను ఒక విషయం చెప్తా, లక్ష్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఓకే నిశ్చయ శ్రీధర్ గారు ఏంటండి? మేడం ముద్దులైతే పెట్టాడో అన్ని దెబ్బలు కొడుతున్నాడు. అది 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 మీరు చెప్పిన దాన్ని ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఎలా నేను చెప్తాను మేడం. ఒక మనిషికి, ఒక వ్యక్తికి, ఒక సంస్థకి లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం సొంత లక్ష్యమా, ప్రజల కోసం లక్ష్యమా, ప్రజా ప్రయోజనమా, మన ప్రయోజనమా? మీరు కనుక చాలా క్లియర్ గా చూడండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మీరు అన్నట్టు గుడిసెల్లోకి వెళ్ళాడు, చాలా మందిని ముద్దాడాడు, తలలు మార్చిపోయినటువంటి వాళ్ళను కూడా ముద్దాడాడు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం అని చెప్పాడు. మీరు గుర్తుపెట్టుకోండి, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నాడు. తన తండ్రిని అడ్డం పెట్టుకొని కూడా ముఖ్యమంత్రి కోసం చేశాడు. బోల్డ్ అన్ని హామీలు ఇచ్చాడు, ఈ హామీలు ఏది కూడా నెరవేర్చాల. మీరు కనుక చూస్తే లోకేష్ గారి పాదయాత్ర ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తండ్రిని అడ్డం పెట్టుకొని, ఈ రోజు ప్రజల కోసం లోకేష్ గారి పాదయాత్ర తండ్రి గౌరవాన్ని కాపాడటం కోసం, అక్కడ తండ్రిని అడ్డం పెట్టుకొని. నెంబర్ 1, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయ్యి సంపాదించుకోవాలని కాదు. వాళ్ళ తల్లి చెప్పింది మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయడానికి, వాళ్ళ అక్క చెప్పింది మా అన్నను ముఖ్యమంత్రి చేయండి, అతను కూడా పాదయాత్ర మొత్తం కూడా నన్ను ముఖ్యమంత్రి చేయండి అన్నాడు. ఈ రోజు లోకేష్ గారికి అలాంటి దురుద్దేశంతో కూడినటువంటి లక్ష్యం లేదు. ప్రజలకి చైతన్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఇదిగో ఆర్టీసీ ఛార్జీలు ఇట్లా పెంచారు, ఇదిగో మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేయలేదు, ఇదిగో ఇన్ని రకాల రాష్ట్రంగా దోపిడీ జరిగింది, ఇన్ని రకాలుగా పరిశ్రమలు పారిపోయినాయి, ప్రతిదీ చూపిస్తా ఉన్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూపిస్తా ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళ విధ్వంసాన్ని చూపిస్తా ఉన్నాడు. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎవరు చేయగలిగారు? పాదయాత్రకి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఉన్నప్పుడే, ఆ దీక్ష ఉన్నప్పుడే చేయగలుగుతాం. స్వార్థపూరితమైనటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి చేశారు, ముఖ్యమంత్రి లక్ష్యం. కానీ ఈ రోజు అత్యంత వేగంగా పతనం అవుతా ఉన్నాడు. కానీ లోకేష్ గారు చేసేటువంటి పాదయాత్ర ప్రజల కోసం, తన తండ్రి గౌరవం కోసం, ఈ రెండింటిని కనుక మీరు చూస్తే ఈ లక్ష్యం ఒక సుదీర్ఘమైంది, అత్యున్నతమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 3 రోజులకు ఒకసారి చేసేవాళ్ళండి, సుదీర్ఘంగా హిందీ సీరియల్స్ నడిచినట్టు నడిచింది. కానీ ఈ రోజు అట్లా కాదు. మీరు చూడండి, ఏ టైం అయితే బాండ్ పెట్టాడో ఆ టైంలో జరుగుతూ ఉంది. ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉన్నాడు. చెక్కుకున్నటువంటి శిల్పం లాగా లోకేష్ గారు తనను తాను చెక్కుకొని ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకాన్ని కలిగించి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా